Hi viewers, welcome to ET Entertainment Unlimited. Avengers లాంటి మూవీ ఇండియన్ స్క్రీన్ పై వస్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా, ఆ ఊహే చాలా హైప్ ఇస్తుంది. మరి అలాంటి ప్రాజెక్ట్ మన దగ్గర వర్కౌట్ అవుతుందా అంటే నేనున్నా అంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతకీ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ పెద్ద స్కెచ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేస్తాడు. ఆల్రెడీ దీని గురించి తారక్ బర్త్డే రోజున అనౌన్స్మెంట్ వచ్చింది, పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఇందులో చాలా వైలెంట్గా కనిపిస్తున్న ఎన్టీఆర్ అమ్మ బాబోయ్ అనిపిస్తున్నాడు. జస్ట్ ఇమాజిన్, ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్, ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా కేజీఎఫ్ 3లో కనిపిస్తే ఎలా ఉంటుంది? సూపరో సూపర్ అనుకుంటున్నారు కదా, త్వరలో అది రియాలిటీలోకి వచ్చేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అదే పనిలో ఉన్నాడట. హాలీవుడ్కి అవెంజర్స్ ఉంటే ఏంటి, మనం కూడా అలాంటిది ఒకటి ప్లాన్ చేసేద్దామని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఇండియన్ స్క్రీన్పై వండర్స్ క్రియేట్ అవ్వటం గ్యారంటీ. ఈ తరహా సినిమాలకు డైరెక్టర్ మాత్రమే ఓకే అంటే సరిపోదు, ముందు హీరోలు ఒప్పుకోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా స్టోరీ అనేది గ్రిప్పింగ్గా ఉండాలి, ముగ్గురు హీరోలను సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి, లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇక కేజీఎఫ్ 2 సినిమాలతో మాస్ ఆడియన్స్కి ఫుల్ కిక్ ఇచ్చిన ప్రశాంత్ ఇండియన్ అవెంజర్స్ని ప్లాన్ చేస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొన్నేళ్ళు ఆగాల్సిందే. ఒకవేళ మనోడు తలుచుకుంటే అది పెద్ద కష్టం కాకపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరొకవేళ ఈ తరహా మూవీ చేస్తే మీరు చూడటానికి రెడీనా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.